పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చింతలపూడి శాసనసభ్యుడు ఎలీజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. చైర్పర్సన్గా బతిని నాగలక్ష్మిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కౌన్సిల్ వైస్ చైర్పర్సన్గా కంచర్ల వాసవిని ఎన్నుకున్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ విషయంలో ఇటు ఎమ్మెల్యేలు అటు ఎంపీలు రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసినప్పటికీ వారికి భంగపాటు తప్పలేదు. ఇక్కడ ఇరు వర్గాలు తమ అభ్యర్థికే చైర్పర్సన్ పదవి దక్కాలంటూ ఏకంగా క్యాంప్ రాజకీయాలు నడిపారు. అంతేకాకుండా ఈ పంచాయతీని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ రాజకీయాలపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కల్పించుకుని ఇరు వర్గాలకు సంబంధం లేని మూడో వ్యక్తిని వైస్ పర్సన్గా పదవికి ఎంపిక చేశారు. ఎంపీ మద్దతు ఉన్న లక్ష్మి జ్యోతి, ఎమ్మెల్యే మద్దతుకు ఉన్న కాసర తులసిరెడ్డికి చైర్పర్సన్ పదవి దక్కలేదు. ఫలితాలు వెలువడే నాటికి ఎంపీ వర్గానికి వైస్ చైర్పర్సన్ ఇవ్వాలని, ఎమ్మెల్యే వర్గానికి వైస్ పర్సన్ ఇవ్వాలని పట్టుబడడంతో ఇక్కడ ఒక్కసారిగా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు మూడో వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చిన బతిని నాగలక్ష్మిని ఎంపిక చేశారు. చేస్తున్నా